ప్రియమైన దైవ జనాంగమంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయమందు ఈ సమయములో నేను ఒక వల ఉపమానము గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. ఈ వల ఉపమానములో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో గొప్ప మర్మాన్ని దాచిపెట్టి ఉన్నారు. ఈ సందర్భం మనం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూడగలము అంటే మత్తయి సువార్త 13:47 వచనము నుండి 51 వచనం వరకు మనం ఆ వాక్య భాగంలో చూస్తాం. ముఖ్యంగా ఈ సందర్భంలో ఒక వచనాన్ని మాత్రం నేను చదువుతున్న, జాగ్రత్తగా వినండి. అలాగే యుగ సమాప్తి అందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి అని ఇక్కడ రాయబడి ఉన్నది. వల ఉపమానంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరుచుట అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ సందర్భంలో ఇది జరుగును అని అంటే యుగ సమాప్తిలో జరుగుతుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కనుక ఇలా జరిగే క్రమంలో దీని యొక్క భావం ఏంటనంటే ముందుగా దుష్టులను వేరుపరిచి రెండవదిగా నీతిమంతులను వేరుపరుస్తాడని. దుష్టులను ఏం చేస్తాడు వేరుపరిచి అనంటే అగ్ని గంధకములలో పడవేస్తాడని, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని ఈ వచన భాగం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. అయితే నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా లేకపోయినప్పటికీ నీతిమంతులైనటువంటి వారిని, నీతిమంతుడైన దేవుడు తన సన్నిధిలోనికి తీసుకుని వారిని బలపరిచి ఆనందముతో సంతోషముతో వారిని నింపుతాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇదే సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట ఏమని రాయబడి ఉన్నది, గోధుమలు గురుగులు అనేటువంటి సందర్భంలో అక్కడ రాయబడి ఉన్నది. ఈ సందర్భాలన్నిటిలో కూడా మనం గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒక సైడు, అలాగే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారు ఒక సైడు ఉంటారని. ఇక్కడ ఇంకొక సత్యాన్ని గ్రహించాల్సిన విషయం ఏంటంటే నీతిమంతులైనటువంటి వారు అనే మాటలో ముఖ్యమైన అర్థం ఏంటంటే క్రైస్తవుల్లో ఇలాంటి వారు దుష్టులైన వారు లేరని కాదు. ఎన్నో సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తూ కూడా క్రీస్తుని వారి హృదయంలోనికి చేర్చుకోకుండా, క్రీస్తుని వారు కలిగి లేకుండా, క్రీస్తుతో వారు జీవించకుండా, వారి ఇష్టానుసారంగా జీవించిన వారు కూడా దుష్టుల సంఘములో చేర్చబడతారని, వారు కూడా నరకాగ్నిలో వెయ్యబడతారని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిక చేస్తుంది. కనుక ఈరోజు నుండి దేవుని ఉపమానాన్ని విన్న నీవు ఆ యొక్క ఉపమానానుసారంగా నీ జీవితాన్ని మార్చుకుని నీతిమంతుల యొక్క సభలో నీవు ఉండే వ్యక్తిగా ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.